తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు రీఎంట్రీ కాకుండా చూసేందుకు పోలీస్ శాఖను అప్రమత్తం చేసి మావోయిస్టులు లేని రాష్ట్రంగా తయారు చేయడానికి మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టులు తిరిగి ఎంట్రీ అయితే వారు అంతు చూస్తామని హెచ్చరించారు. కరోనాతో చనిపోయే బదులు జనజీవన స్రవంతిలోకి వచ్చి బ్రతకాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే మంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడతామని అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ పర్యటించారు. అనంతరం ఆదిలాబాద్ ఉమ్మడి 4 జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మావోయిస్టులు ఎరువేతలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలిపి రివార్డులను అందజేశారు. నెలకొల్పడమే తెలంగాణ పోలీస్ శాఖ ప్రధాన దీంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన చేయడం జరిగింది. నాతో పాటుగా ఏడీజీ గ్రేహౌండ్స్, ఐజీపీ నార్త్ జోన్, ఐజీపీ ఇంటెలిజెన్స్, అట్లాగే సిపి రామగుండం, ఇక్కడున్నటువంటి 4 జిల్లాల ఎస్పీ, ఎస్పీ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, డీసీపీ మంచిర్యాల, వీరందరూ కూడా ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఈ మావోయిస్ట్ సమస్య మళ్ళీ తెలంగాణలో పునరావృతం అవ్వదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో చర్యలు తీసుకొస్తుంది. 2020లో మళ్ళీ ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యాన్ని మళ్ళీ పెంచాలి అని చెప్పేసి భాస్కర్ నేతృత్వంలో ఇక్కడికి మళ్ళీ వాళ్ళు రీఎంటర్ అయినప్పుడు ఈ 4 జిల్లాల పోలీస్ అధికారులను కూడా సమీకృతం చేసి ఇక్కడ 31 స్పెషల్ పార్టీస్ ఫామ్ చేసి డిస్ట్రిక్ట్ గార్డ్స్ వారందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి గతంలో మావోయిస్ట్ ఆపరేషన్స్లో సక్సెస్ఫుల్ అయినటువంటి అధికారులు వాళ్ళ నేతృత్వంలో ఈ పార్టీలన్నీ కూడా పనిచేయడం జరిగింది. దాంతో మనకి ఈ ఏరియాలో ఎవరైతే మావోయిస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుండేనో వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా పసిగట్టి వారి వెంటబడడంతో వాళ్ళు ఈ రాష్ట్ర బార్డర్స్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది. ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అయితే మళ్ళీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్లో మావోయిస్టులు మళ్ళీ రీఎంటర్ అవ్వకుండా ఉండడానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నది. ఈ ట్రైనింగ్ నిరంతరం జరుగుతున్నది, ఆపరేషన్స్ నిరంతరం జరుగుతున్నవి, అట్లాగే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రజల్ని ఎప్పుడు కూడా ఈ పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేసి, భాగస్వామ్యం చేసి, వాళ్ళ సమస్యల్ని మనం ఐడెంటిఫై చేసి ప్రొయాక్టివ్గా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అందరూ అధికారులను కూడా సమీకృతం చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రజల యొక్క సమస్యల్ని పోలీస్ శాఖ ఎప్పుడు తీరుస్తూ వస్తుంది. అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మావోయిస్ట్ కదలిక లేవు ఆదిలాబాద్లో. మళ్ళీ వాళ్ళు రాకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా దిశ ఒక దిక్సూచిలాగా మనము ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరోనా ఉధృతంగా ఉన్నటువంటి ఈ సమయంలో, కరోనా మహమ్మారి ఈ ప్రజల్ని ఎంతో బాధపెడుతున్నటువంటి సమయంలో ఈ మావోయిస్టులు అందరూ కూడా అండర్గ్రౌండ్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సీనియర్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం నుండి, వారందరూ కూడా ఈ మావోయిస్టు మన ఈ కరోనా బారిన పడి వాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పేసి సమాచారం వస్తున్నది. అయితే వారందరికీ కూడా విజ్ఞప్తి మావోయిస్ట్ లీడర్షిప్, ఈ కరోనా బారిన పడి అక్కడ చనిపోయే వాళ్ళు జనజీవన శ్రవంతిలో కలవచ్చు. పోలీసులకి సరెండర్ అయినట్లయితే బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా బ్రతికించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రాణాలని మనం పోకుండా
తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరూ కూడా వెంటనే సరెండర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి మనవి చేస్తున్నాను. మీ అందరూ చూసే ఉంటారు పేపర్లలో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. అలాగే ఇంకా ఎంతో మంది కాడర్స్ ఇప్పటికే చనిపోయారు. మరి వారితో పాటుగా మిగతా సీనియర్ లీడర్షిప్ అందరూ కూడా చనిపోకుండా ఉండాలి అంటే వాళ్ళందరూ కూడా జనజీవన శ్రవంతిలో కలవాలి. వాళ్ళు పోలీసుల ముందు వెంటనే వాళ్ళు సరెండర్ అవ్వండి. వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వారికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనవి చేస్తున్నాం. మీ కుటుంబ సభ్యులతో మీరు సంప్రదించి ఈ అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి కాడర్స్ అందరూ కూడా వెంటనే సరెండర్ అయ్యే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో ఈ 4 జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విజిట్ చేసి